కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మండల అభివృద్ధి పనుల విషయంలో వ్యక్తిగత దూషణలకు దిగకుండా ప్రజాస్వామికంగా మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషాతో పాటు గొట్టె రుక్మిణి తదితరులు ఉన్నారు. నిన్నటి రోజు టిఆర్ఎస్ నాయకులు మన మండలంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడినటువంటి విషయం మీద మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం వారిని. స్థానికంగా ఉన్నటువంటి కొండాపూర్ నుంచి కొండరావుపేట హెడ్ క్వార్టర్ రావాలంటే మల్లెల దేవయ్య గారు నిమ్మపల్లి మీదుగాలే అక్కడి నుంచి రావడం జరుగుతుంది. దయచేసి మీరు ఒక్క మాట మాట్లాడే ముందు నిజంగా చెప్తున్న గత సంవత్సరం కూడా ఇవే డ్యాములు ఇవే మన కల్వర్ట్లన్నీ శిథిలమైన పోయినటువంటి వ్యవస్థ ఉన్నది. మరి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసినట్టు ఇప్పుడు అడిగితే మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టగానే ఆదర బాదరగా లాస్ట్ ఇయర్ మట్టి పోసిర్రు మొత్తం కొట్టుకుపోయింది. మీకు కళ్ళు కనిపిస్తలేవా? ఇట్లాంటి మామిడిపల్లి నుంచి నిజామాబాద్ రావాలంటే వారికి కూడా మండల హెడ్ క్వార్టర్కి వచ్చే అవకాశం లేదు. బౌసాపేట నుంచి వెంకట్రావుపేట మీదుగా వాళ్ళు రావాలంటే వాళ్లకు లేవు. కనీసం మీరు మేము అడిగింది ఏంటి మిమ్మల్ని దళిత బంధువులు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వంచమన్నావా? 3 ఎకరాల భూమి ప్రతి ఊళ్ళో వంచమన్నావా? అన్నా మీరు చేయలేదు, అవి మీ నుంచి సాధగాదు అనేది ముచ్చట దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది. రెండోది తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ డబుల్ బెడ్రూమ్లు అన్నీ అన్నారు. మేమేవి అడుగుతలేం, అవి అడిగితే కూడా మీరు ఇట్లాంటి మాటలే అవాక్కులు చెవాక్కులు అవుతున్నాయి. దయచేసి మీరు ఉన్నటువంటి రోడ్లు కనీస సౌకర్యము రోడ్డు సౌకర్యమే ఇవ్వమన్నాము, కనీస సౌకర్యం ఇంత స్కూళ్ళల్లో పిల్లలకు నోట్బుక్స్ కానీ డ్రెస్సులు కానీ సకాలంలో అందజేయమన్నాం. క్లాసులు జరిగి ఇప్పుడు దాదాపు మన మండలంలో కాదు స్టేట్ మొత్తం ఉన్నటువంటి ప్రోగ్రాంలో ఒక్క పిల్లవాడికి బుక్కులన్నా కరెక్ట్గా అందజేయాలన్నటువంటి మీ ప్రభుత్వము ఇలా మాట్లాడడం ఎంతవరకు సబాబు? కనీసం రాజ్యాంగబద్ధంగా ఒక మనిషిని ఒక పార్టీని గౌరవించే విధానంలో మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా? మరి మీ ఎమ్మెల్యే గారు ఇలాంటి మాటలు చెప్తుండ నాలికలు కొయ్యిర్రి ఎక్కడ పడితే అక్కడ దొరకబెట్టి కొట్టురు అనేది చెప్తుర్రా? దయచేసి మీరు మీ అంతరాత్మను ఒక్కసారి విమర్శ చేసుకోరి. ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అది ఏ పార్టీలోనైనా మానవతా విలువలు రాజ్యాంగబద్ధంగా గౌరవించి మాట్లాడుకోవడం నేర్చుకున్నటువంటి సమాజంలో మనమున్నాం భారతదేశంలో. అట్లాంటి మాటలకు విలువియాలని మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీని నేను ఖచ్చితంగా ఆ మాటల మీద వ్యతిరేకత మా పార్టీ పక్షాన ఈరోజు మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశం మరి సమావేశం ఉద్దేశించి ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముంపు గ్రామాలు అయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ మరి నిలుస్తున్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఉంచడం అనేది మేము కొనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి కేటీఆర్ ఏంటంటే కేటీఆర్ గారే ఇవాళ స్వయంగా ఈ మండల సంబంధించినటువంటి మండల అధ్యక్షులు కాకుండా ఇవాళ కేటీఆర్ గారు సంబంధించినటువంటి వాళ్ళే ఇవాళ ఎదిగిన విమర్శలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఏదైతే ప్రణాళికలు ఏదైతే ఎన్నికల్లో గెలవడానికి ఏదైతే ప్రణాళిక ప్రజల ముందు ఉంచారో కనీసం వాటిని అమలు చేసే విషయంలో 10% కూడా ఇవాళ అమలు చేయలేదు. మరి వాళ్ళు ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతరత్ర ప్రజలు కావచ్చు అన్ని వర్గాలు అన్ని సామాజిక వర్గాలు ఇవాళ ప్రశ్నించితే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేటీఆర్ గారు కూడా మాట్లాడుతుండు. మరి అందులో భాగంగానే కొనరావుపేట మండలంలో కూడా మొన్ననే దాదాపు మేము ఇక్కడ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే వెమ్లవాడ కాన్స్టిట్యూన్స్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మరి జర్మనీకి వెళ్ళడం జరుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉండలేడు, మరి ఇక్కడ అభివృద్ధి విషయంలో కూడా పట్టించుకోవడం లేనటువంటి విమర్శని సహేతుకంగా తీసుకోకుండా ఇక్కడ ఏదో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ అయిన దేవయ్య గారు మరి అట్లా దూషించి మండల ప్రెసిడెంట్ని 4వ వస్తానటువంటి దుర్భాషలు ఆడడం, ఇది ఎందుకంటే ఇది రాజకీయాల్లో ఇది ఏంటంటే ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అట్లనే ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి విషయంలో మీరు కొనరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పటికైనా మీరు బహిరంగంగా చర్చ సిద్ధమంటే మేము కూడా గత కాంగ్రెస్ పరిపాలన గత 10 సంవత్సరాల పరిపాలనలో కొనరావుపేట మండల అభివృద్ధి విషయంలో
మీ 8-9 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది, ఏం మర్చిపోయి, ఏం ప్రజలకు మోసం చేసింది అన్నటువంటి విషయాన్ని ఇవాళ ప్రజల ముందు బహిరంగంగా దప్పుచాటింపు చేద్దాం. మండల సమాజ ప్రజలందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. ఆ వేదికలో కూడా మీరు సమాధానం చెప్పాల్సడానికి సిద్ధపడితే మాకు ఒక డేట్ ఇవ్వండి. ఆ డేట్ నాడు మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉంటామన్నటువంటి విషయాన్ని ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మేము హెచ్చరిస్తూ గుర్తు చేస్తున్నాం. మరోసారి ఇట్లా ఏంటంటే ఆ టీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మా వాళ్ళందరూ కూడా కోపోద్రిక్తులై ఉన్నారు. మరి మేముగా ఏంటంటే అది పార్టీ పరిభాషలు కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా పరిభాష పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము కూడా ఎక్కువ మాట్లాడతలేము. ఆ మాటలు ఆ నాలుక పోసినటువంటి పదాన్ని వెంటనే వెనక తీసుకోవాలి. ఏదైతే పాషా గారికి బహిరంగ క్షమాపణ అని చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గారు, మల్యాల దేవయ్య గారు గౌరవనీయులు, వారు మాట్లాడిన మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఎవరేంటిది అనేది ప్రజలకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎవరేం పనిచేస్తున్నారు, ఎవరేం పనిచేస్తలేరు అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అలాగే నిన్న రాఘవరెడ్డి గారు కూడా మాట్లాడారు, వారు మాట్లాడింది ఎట్లున్నది, మరి మీరు మాట్లాడింది ఎట్లున్నది. ఒకసారి మరి మిమ్మల్ని ఇట్లా అలా బకరా ఇట్లా చేసారు కావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సంతోష్ గారు మాట్లాడింది, అలాగే రాఘవరెడ్డి గారు మాట్లాడింది, రాజకీయపరంగా మాట్లాడారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడింది ఏం కనిపించలేదు. అలా మీరు మాత్రం వ్యక్తిగతంగా మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎవరి చరిత్ర ఏంటిదో అనేది తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు దొంగ దొంగ అంటే భుజాలు ఉనుకున్నట్టున్నది. కాబట్టి అన్నగారు మీరు మాట్లాడే ముందు మరి మంచిగా మంచి సోయిలు ఉన్నారా, మరి సోయి లేక ఉన్నారా నాకైతే తెలియలేదు. మరి నేనైతే చదువుకొని మాత్రం నాకైతే మా నాయకుడు చదువుకొని విజ్ఞతగా మాట్లాడాలనేది ఒకటి నేర్పిండు. కాకపోతే మరి మీరు చదువుకున్నారో చదువుకోలేదో నాకైతే తెలియదు. నేను పుట్టి 47 సంవత్సరాలు అవుతుంది. ఈ 47 సంవత్సరాలల్లో నేను ఏంటిదో ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మీరు అంటారు కదా నిన్నటి రోజున పుట్టిండో పుట్టలేదో అని. నేను నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వస్తా. నేను ఒకవేళ మీరు ఏమేమి పనులు చేస్తున్నారు ఇక్కడ మండల కేంద్రంలో అన్ని ప్రతి విషయం ప్రతి వ్యక్తికి తెలుసు. అలాగే నేను మీలాగా మీ సోదరుడే చెప్తుండు మొన్న నిన్నగా మొన్నటి రోజున మీ టీఆర్ఎస్ సోదరుడు చెప్తుండు అన్న చెక్కులు వంచే కాడ కూడా టీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తింటారు అన్న అంటారు. అది మీరు ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకొని ఆ చెక్కులు వంచే ముందు కూడా అందరికీ సమన్యాయంగా అందేలా చూడాలి. కానీ ఒకరిని ఒక రకంగా చూడకుండా ప్రతి గ్రామానికి మీరు పనిచేస్తే మేము కూడా స్వాగతిస్తామన్న. మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఇక నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. జై కాంగ్రెస్.